కామారెడ్డి పట్టణంలో త్రాగునీటి సమస్యపై బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్లు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా కామారెడ్డి పట్టణంలో తాగునీటి సమస్య పెరిగిపోయిందని, కొన్ని ప్రాంతాల్లో వారానికి ఒక్క రోజు నల్లా వచ్చే పరిస్థితికి చేరుకుందని అన్నారు. గత మున్సిపల్ సమావేశాల్లో బీజేపీ కౌన్సిలర్లు కమిషనర్ దృష్టికి ఈ సమస్య తీసుకుపోయినా పరిష్కారం మాత్రం కాలేదని అన్నారు. ఇకనైనా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ తాగునీటి సమస్య పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని పట్టణ ప్రగతి పన్నుల దృష్ట్యా తాగునీటి సమస్యను కూడా పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరికి జై శ్రీరామ్. కామారెడ్డి పట్టణంలో గత కొద్ది కాలంగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నందున మేము గడిచిన మున్సిపల్ సమావేశంలో చైర్మన్ దృష్టికి గాని కమిషనర్ దృష్టికి గాని చాలాసార్లు ఈ నీటి సమస్యపై వాళ్ళ దృష్టికి తీసుకోవడం జరిగింది. కానీ వాళ్ళు బడ్జెట్ గురించి వాళ్ళు చెప్పే సమాధానాలతో మనకు పురోగతి ఏమీ లేనందున మీరు మాతో ఏమైతే సమాధానాలు రెగ్యులర్ గా చెప్తున్నారు ప్రజలలో మనం మాట్లాడడానికి అది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ 25 రోజుల నుండి కామారెడ్డి పట్టణంలో కేవలం 2 సార్లు మాత్రమే ఈ తాగునీటి నల్లాలు రావడం జరిగింది. ఈ సమస్యపై సంబంధిత కమిషనర్ గారు కలెక్టర్ గారు మరియు చైర్మన్ గారు ప్రత్యేక దృష్టి సాధించి దీన్ని త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా మేము దీనికి సంబంధించిన నిధులు ఏవైతే మున్సిపల్ నుండి గాని లేకపోతే ఎమ్మెల్యే తరపున గాని లేకపోతే పై స్థాయి నుంచి ఎక్కడి నుంచైనా నిధులు తీసుకొచ్చి ఇది ప్రత్యేక సమస్య కామారెడ్డికి ప్రత్యేక సమస్య అయినందున దీనికి సంబంధించిన నిధులు ఎక్కడి నుంచైనా అలకేట్ చేసి దీనిపై ప్రత్యేక శ్రద్ధ సాధించి త్వరితగతిన ఈ తాగునీటి సమస్య ముఖ్యమైనందున దీన్ని త్వరగా పరిష్కరించాలని కామారెడ్డి బీజేపీ కౌన్సిలర్ల తరపున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. జై జై శ్రీరామ్, జై బీజేపీ, జై జై మోడీ.